కోటేశ్వరి సమర్థ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్య సర్వదా ప్రథమం వక్రతుండం చ ద్వితీయం చోళవరం గౌరీపుత్ర నమోస్తాన శ్లోకం మనకుంది. కాణిపాకం వరసిద్ధి వినాయకుడైతే చోడవరం కార్యసిద్ధి వినాయకుడుగా విరాజిల్లుతున్నారు. ఇది సుమారు 200 సంవత్సరాల క్రితం స్వామివారు భూమిలో పుట్టవన్న స్వయంభూ అంటారు కాబట్టి స్వయంభూ విఘ్నేశ్వరుడిగా మనకు దర్శనమిస్తున్నారు. ఇదే స్వామివారి తన్నం చివరి ఎక్కడుందో ఎవరో కనుక్కోలేకపోయారు. తవ్విన వాళ్ళందరూ ఇక్కడ అనర్థాలు జరగడంతో యథావిధిగా స్వామివారి తన్నం చివరి కనబడకపోవడంతో యథావిధిగా వదిలేశారు. సంవత్సరం స్వామివారు పొడవు వెడల్పు పెరుగుతారు. దానికి నిదర్శనం ఏంటంటే పూర్వం 20 కేజీలు వెండి కిరీటం పెట్టారు, ప్రస్తుతం 30 కేజీలు వెండి కిరీటం పెడుతున్నారు. ప్రతి 20 ఏళ్ళకి ఒకసారి స్వామివారు ఆభరణాలు మారుస్తూ ఉంటారు కాబట్టి మన ప్రతీక. కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడు అయితే చోడవరంలో కార్యసిద్ధి వినాయకుడు. మీ మనసులో ఏవైతే కార్యాలు తరబెడతారో వెంటనే నెరవేరుతాయి. అలాగే లో 3 సార్లు మాత్రమే నీటిలో దర్శనమిచ్చే స్వామి ఈసారి మనకి అతి తక్కువ సార్లు దర్శనమిచ్చే స్వామి నీటిలో మనకు దర్శనమిస్తున్నారు. కావున భక్తులు ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాం. వక్రతుండ మహాకాయ కోటిసూరి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య శర్వద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో చోడవరం గ్రామంలో చోడవరం మండలం వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం. స్వయంభూ అంటే స్వయంగా భూములను చుట్టడం పుట్టబడిన విగ్రహాలు మాత్రమే స్వయంభూ అంటారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రధానంగా స్వయంభూ విగ్రహాలనే. ప్రథమం కాణిపాకంచ ద్వితీయం చోళవరం స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర గౌరీపుత్ర నమోస్తని శ్లోకం ఉంది. దాని ప్రకారంగా మొదటిది కాణిపాకం అయింది, రెండోది చోళవరం అంటే ప్రస్తుతం చోడవరం అయింది. కాణిపాకంలో ఉన్న వినాయకుని వరసిద్ధి వినాయకుడు అంటారు, ఈ వినాయకుని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. స్వామిని దర్శనం చేసుకుని ఏదైనా కార్యం తలుచుకున్నట్లయితే ఆ కార్యం దిగ్విజయంగా జరిగింది కాబట్టి స్వామిని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. ఇది సుమారు 200 సంవత్సరాల కన్నా పూర్వం భూమిలో పుట్టబడి ఇప్పటికీ కూడా పెరుగుతున్న విగ్రహం. అది పెరుగుతుంది అనడానికి నిదర్శనం అంటే స్వామివారికి ఉన్న పూర్వాభరణాలకి ప్రస్తుతం ఉన్న ఆభరణాల వ్యత్యాసాన్ని బట్టి విగ్రహం పెరుగుతుంది అనడానికి మన నిదర్శనం. సుమారు 30 కేజీ కిరీటం 90 సంవత్సరాల క్రితం సుమారు 30 కేజీ వెండి కిరీటం పెట్టడం జరిగింది. ప్రస్తుతం 2 కేజీలు కిరీటం పెట్టడం జరిగింది. మధ్యలో కేజీ మార్పు జరిగింది. ఇలా ఆభరణాలు కూడా ప్రతి 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు మార్పులు చేసుకుంటూ రాబట్టి విగ్రహం పెరుగుతుంది అనడానికి మనకు నిదర్శనం. అలాగే స్వామి యొక్క తొండం కూడా భూమి లోపల నుంచి కాంప్లెక్స్ వెనుక చెరువుల వరకు ఉంటుంది. ఆ చెరువుని పూర్వీకులందరూ కూడా ఈ స్వామివారి తొండం ఉండడం వల్ల ఏనుగుబోదని పిలిచేవారట. కాలక్రమేణా చెరువు వాడకంలో లేకపోవడం, ఆ చెరువు పూర్ణించి ఉండడం వల్ల ప్రస్తుత గ్రామస్తుంది కూడా పాత చెరువు అని పిలుస్తారు. మరి స్వామివారి తొండం అంతవరకు ఉంది పూర్వీకులకి ఎలా తెలుసు అంటే ఇదే గ్రామంలో పురాతన శివాలయం ఉంది. అది 800 సంవత్సరాల క్రితం చోళరాజులు మత్స్యరాజు పరిపాలించే కాలనాడు శివాలయం. అంటే ఈ గ్రామంలో స్వయంభూ ఈశ్వరుడు వెలిసాడు, స్వయంభూ వినాయకుడు వెలిసాడు కాబట్టి తండ్రి కొడుకులిద్దరు ఒకే ఊర్లో పుడితే ప్రపంచంలో ఎక్కడా లేదు ఇక్కడే ఉంది కాబట్టి ఒకే ఊర్లో 2 చోట్ల కాకుండా ఒకే ఊర్లో ఒకే చోట ప్రతిష్ట చేసినట్లయితే ఈ గ్రామం పుణ్యక్షేత్రం అవుతుందని అప్పటి పూర్వీకుల పెద్దవాళ్ళందరూ సంకల్పించుకుని ముందుగా పుట్టిన తండ్రి దగ్గరికి తనయ్యను కూడా తీసుకెళ్లి ప్రతిష్ట చేయాలి సంకల్పంతో స్వామివారిని తవ్వడం ప్రారంభించారు. ఎంత తవ్వినా స్వామికి తొండం చివరి భాగం కనబడలేదు. తవ్విన వాళ్ళని చనిపోయేదే గరిష్టం జరగడంతో స్వామి తనంతరిక తాను స్వయంభూ ఇక్కడే వెలిసారు కాబట్టి మనం మానవ మాత్రం కూడా తీసి మార్పులు చేర్పు చేయకూడదు కాబట్టి యథాస్థానం తవ్వినంత క్లోజ్ చేసి దేవాలయం నిర్మాణం చేశారు. అప్పటి నుంచి కాణిపాకం వచ్చి వరసిద్ధి వినాయకు కింద చోళవరం అంటే ప్రస్తుతం చోళవరం వచ్చి కార్యసిద్ధి వినాయకుడి విరాజిల్లుతుంది. స్వామిని దర్శించండి, మీ యొక్క ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో 3 నెలలు కూడా స్వామివారి తుండం చెరువులో వరకు ఉండడం వల్ల వర్షాలు సమృద్ధిగా పడడం వల్ల చెరువు పుష్కలం నిండిపోవడం వల్ల చెరువు వరకు స్వామివారి తొండం ఉండడం వల్ల తొండం మార్గం ద్వారా స్వామివారి గర్భాలయంలో స్వామి చుట్టూ నీళ్లు ఊరటం జరుగుతుంది. ఈ నీరు ఊరడం అనేది 365 రోజులు జరుగుతుంది కానీ చెమ్మ మాత్రం ఉంటుంది. ఉత్తప్పుడైతే వర్షాకాలంలో చెరువులు నిండిపోవడం వల్ల తొండం మార్గం ద్వారా స్వామివారి దగ్గర జలం ఊరుతుంది. ఇది స్వచ్ఛమైన నీరు తప్ప ఎటువంటి వరద నీరు కానీ బురదగి నీరు కానీ వ్యర్థ పదార్థాలు ఏమీ రావు. స్వామి దగ్గర స్వచ్ఛతంగా ఊరి ఆ నీరు చాలా తెల్లగా పవిత్రంగా చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ దర్శనం కూడా జలగణపతిగా దర్శనం, కార్యసిద్ధి గణపతి కాస్త వర్షాకాలంలో జలగణపతి దర్శనం కూడా జరుగుతుంది. ఇది వర్షాకాలంలో మాత్రమే జరుగుతుంది.